click on the link in description to book and avail discount of 10% on each ticket. ఒక అమ్మాయిని ఒక అగ్రవర్గాల వ్యక్తి ఎక్కడికక్కడ అమ్మాయిని వేధించి వెనకబడతా ఉంటే ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ ఈ అబ్బాయి 10th క్లాస్ అక్కకు జరిగే అవమానాన్ని భరించలేక ఇంట్లో వాళ్ళకి చెప్పారు. జరిగిన అన్యాయం ఇంట్లో వాళ్ళు చూసిన తర్వాత నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ పిల్లల్ని అదుపులో పెట్టుకోండి, మా అమ్మాయి దగ్గరికి వస్తున్నారు, ఇది మంచిది కాదని అడిగారు. మళ్ళీ లెక్క పెట్టుకోకుండా మళ్ళా చేస్తే తర్వాత ఆ అబ్బాయి మళ్ళా తల్లిదండ్రులు చెప్పాడు, నువ్వు నీ తల్లిదండ్రులు చెప్పతావా అని అతను వెళతా ఉంటే పట్టుకొని నోట్లో గుడ్డలు కట్టేసి గుడ్డలు పెట్టేసి అరవకుండా పెట్రోల్ వేసి సజీవ దహనం చేసేసారు. కెన్ యూ ఇమాజిన్? తగలబెట్టేశారు, చచ్చిపోయాడు. బాధ ఆవేదన. ఎవరు వాళ్ళు? గంజాయి దాగిన యదవలు. గంజాయి దాగిన యదవులకు తల్లి పెళ్ళము తెలియదు, వాడు ఏం చేస్తాడో వాడికి తెలియదు. అలాంటి యదవల్ని తయారు చేసిన ఈ ముఖ్యమంత్రిని ఏమనాలి? నీకు బాధ్యత ఉందా? అక్కడ ఒక ఆడబిడ్డ శీలాన్ని కాపాడడానికి తమ్ముడు ఆత్మ తగలబెడితే నువ్వు మీ కార్యకర్త సహజ మరణం జరిగిందని అక్కడికి పోయి పరామర్శించారు. నీకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యత ఉందా లేదా? నియంత్రణ చేశావా లేదా? చేయకపోతే, ప్రయత్నం కూడా చేయకపోతే ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత నీకుందా అని అడుగుతున్నా. ఈ విషయం ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇతను పట్టించుకోడు, గంజాయి ఇచ్చి రాష్ట్రం మీద వదిలిపెట్టాడు, మత్తు ఇచ్చి రాష్ట్రం మీద మద్యం ఇచ్చి వదిలిపెట్టాడు. ఎక్కడ చూసినా రాష్ట్రంలో గంజాయి బ్యాచి, బ్లేడ్ బ్యాచి, గన్ కల్చర్. రెండో ఉదాహరణ మీరు చూడండి, విశాఖపట్నంలో మీ ఎంపీ, నీ శిష్యుడు ఆడిటర్, గొప్ప ఆడిటర్ పేరోల్ చేయడానికి మీరు చేశారు అరాచకాలు. మేము చెప్పాము ఎన్నోసార్లు, 40,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని దోచుకున్నారు, గన్ చూసి బెదిరించి దోచుకున్నారు, మీ పేర్లతో రాసుకున్నారు. నేను ఆ ప్రాంతానికి పోతానంటే మన పార్టీ వాళ్ళని ఎవరిని రానియకుండా ఎక్కడికక్కడ అడ్డపడ్డారు పోలీసులు పెట్టి. కడాలి నిన్న ఏమైంది? మీ విశాఖపట్నంలో మీ ఎంపీ కొడుకుని ఇంట్లోనే గృహ నిర్బంధం చేసి డబ్బులు డిమాండ్ చేసి మళ్ళా ఆయన ద్వారా ఎంపీ భార్యని అతని తల్లిని పిలిపించుకొని మళ్ళా ఆడిటర్ని పిలిపించుకొని 180,000 కలెక్ట్ చేసి 1,80,00,000 కలెక్ట్ చేసి ఇంకా డబ్బులు ఇమ్మని గంజాయి తాగుతూ కొడుతున్నారని ఆ ఎంపీ కొడుకు సర్టిఫై చేస్తాడు. సినిమాలో కూడా ఎలాంటి థ్రిల్లింగ్ సినిమాలు ఉండవు. అక్కడి నుంచి వీళ్ళేదో చెప్పారని 3 రోజులు 48 అవర్స్ తర్వాత వెళ్ళి దిగితే అప్పుడు వాళ్ళు తెలుసుకొని ఒక ఆటోలో కారులో వేరే దగ్గర తీసుకుపోతా ఉంటే వీళ్ళు పట్టుకుంటారని భయంతో వదిలిపెట్టారని వాళ్ళ ఇంట్లో నుంచి ఆటోల నుంచి ఇంటికి పోయారు. తర్వాత వీళ్ళు పట్టుకున్నారని చెప్పారు. వాళ్ళు ఎవరు? జైలుకు పోయిన వ్యక్తులు. హుజే హుజరాబాద్ ఎన్నికల్లో 2018 మీరు పోటీ చేస్తే మీకు వచ్చిన ఓటు 3,000. తర్వాత ఇటల్ ర్యాంకులు చేరికైన తర్వాత గెలుపు దిశగా వచ్చిందని అంటే ఆ వ్యక్తి రానే పార్టీ ఎదుగుదల జరిగింది. అక్కడ మంత్రిగా పనిచేస్తున్నాడు ఉద్యమ నాయకుడు, వాళ్ళకి ఎంటేసి అరెస్ట్ చేసి అవమానపరిచి పంపిస్తే డెఫినెట్గా గెలుస్తారు, వాళ్ళు గెలవకుండా ఎట్లుంటారు? అవకాశం ఉన్నప్పుడల్లా మోడీని పొగడం, అవసరం తీరినప్పుడల్లా మోడీని విజయించింది కేసీఆర్ గారు.